నాటి రాజశేఖర్ రెడ్డి కొడుకు. ఇవాళ నీకంటే ఎంతో చిన్నవాడైనా యువకుడైనా జగన్ విజన్ 1540 అంబులెన్సులు కొన్నాడు. ఈ మూడేళ్లలో 1540 అంబులెన్సులు, కొత్త అంబులెన్సులు కొని ప్రజలకు అందించాడు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం దిగేప్పటికీ 1000 జబ్బులుంటే ఆరోగ్యశ్రీ కింద, ఒక్క జబ్బు కూడా చంద్రబాబు పెంచలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 3600 జబ్బులకి వైద్యం చేయించేదానికి ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చడం జరిగింది. దాదాపు 2000 చిల్లర రోగాల్ని నయం చేయటానికి ఆరోగ్యశ్రీలో ఆయన చేర్చడం. మన దిక్కుమాలిన విజన్ ఏంటయ్యా అంటే 2019 జనం చీకొట్టి మన ఇంటికి పంపేపటికి, హైదరాబాద్ పంపేపటికి 900 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ అప్పులు బకాయి పెట్టి వెళ్ళిపోయావు జగన్ మీద. హాస్పిటల్కి అప్పులు కట్టకుండా ఆరోగ్యశ్రీకి వైద్యం చేసినందుకు ఆ 1000 జబ్బులకే 2019 మార్చి దాకా అప్పులు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది విజన్, మన విజన్, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు విజన్, 2020 విజన్, 2020-2047. ఒక్క మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసిన 14 ఏళ్ల ముఖ్యమంత్రి విజన్ 2020, గవర్నమెంట్లో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేసావా? అరే కుర్రాడు, 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలుపెట్టి 5 మెడికల్ కాలేజీలు బోధన మొదలు పెడుతున్నాడు ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి. ఎన్ని హాస్పిటల్స్లో 100 పడకల్ని, 30 పడకల్ని 100 పడకలు, 5 పడకల్ని 50 పడకలు, 100 పడకల్ని 350 పడకలు ఆసుపత్రిగా పెంచడం, వైద్యం ఉచితంగా అందాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి, 50,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇవాళ ఆయన రిక్రూట్ చేశాడు. ఇది కదా విజన్ అంటే. ఇవాళ ఇటువంటి 2047 2020 సంకనాగిపోయింది, 2047 మొదలెట్టాడు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలు ఉన్నారు జనాభాలో. వాళ్ళ సాధికారిత కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ విజన్ ఏముంది? ఏంటి చంద్రబాబు నాయుడు ఉమెన్ ఎంపవర్మెంట్ విజన్? 2014లో హామీ ఇచ్చాం మనం అధికారం కోసం, ఆడవాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా వాళ్ళ అప్పులన్నీ కూడా నేను మాఫీ చేస్తాను, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాం. టీవీలో అడ్వర్టైజ్మెంట్లు మోతకిచ్చాం, చంద్రబాబు వస్తే అప్పులు తీరిపోతాయి, బ్యాంకుల్లో ఉన్న నగలు కూడా వదిలిచ్చిస్తాడు, బంగారం కూడా వదిలిచ్చిస్తాడని చెప్పని టీవీలో అడ్వర్టైజ్మెంట్ మోత మోగిపోయింది. ఆడపడుచులు బ్యాంకుల్లో తనఖా పెట్టి మీరు వదిలించబాకండి, బంగారం ఉంచండి, అప్పు కట్టబాకండి, డ్వాక్రా అక్క చెల్లెళ్ళు మీరు అప్పు కట్టబాకండి, నేను వస్తున్నా, చంద్రన్న వస్తున్నాడు కట్టేస్తాడు మొత్తం అంతా అడ్వర్టైజ్మెంట్లు. చివరికి ఏమైపోయింది అయ్యా అంటే, భారతదేశంలో 2014-19 మధ్యలో భారతదేశ చరిత్రలో అతి ఎక్కువగా బ్యాంకులు బంగారాన్ని వేలం వేసిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అత్యధికంగా బ్యాంకులు అప్పుకు తనఖా పెట్టుకున్నటువంటి బంగారాన్ని అత్యధికంగా వేలం వేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంబర్ 1గా నిలిచింది. చంద్రబాబు నాయుడు 2047లో నంబర్ 1 అన్నావు కదా, ఆల్రెడీ ఇప్పటికే నువ్వు నంబర్ 1లో నుంచోబెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా వాటిల్లో. డ్రాప్అవుట్స్లో నెంబర్ 1, తాకట్టు పెట్టిన నగలను మీరు ఇడిపించబాకని నేను వసూలు చేస్తాను, నేను కడతానని చెప్పి మోసం చేయటం వల్ల బ్యాంకుల్లో బంగారం వేలం వేయటంలో నెంబర్ 1, డ్వాక్రా లోన్లు కట్టద్దని చెప్పావు. 2019 నాటికి రికవరీలో అంటే చెల్లింపుల్లో, బ్యాంకులు అక్క చెల్లింపుల్లో ఏ గ్రేడు బి గ్రేడు అంటే బ్యాంకులకి అప్పులు చెల్లించడంలో ఏ గ్రేడు బి గ్రేడ్లో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల శాతం 19%, 2019కి వచ్చేప్పటికి అంటే ఎంత దిగజార్చావు. మహిళా సాధికారితని ఎంత క్రమశిక్షణ లేని, క్రమశిక్షణ రాహిత్యంగా
ఎంత దుర్మార్గం చేశావు. నీ మూలంగా అప్పులు కట్టద్దంటే వాళ్ళు ఒక సంవత్సరం పాటు అప్పులు కట్టకుండా ఆ వడ్డీలకు వడ్డీ అయ్యి చక్ర వడ్డీలై డ్వాక్రా అక్క చెల్లెల యొక్క చెల్లింపుల శాతం 19% వెళ్ళింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఏ గ్రేడ్ బి గ్రేడ్ డ్వాక్రా అక్క చెల్లెల యొక్క చెల్లింపులు ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉన్నటువంటి గ్రూపుల శాతం 91%. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. వయసు ఏముంది, 75 అయితే ఏంటి, 45 అయితే ఏంటి, వయసు ఉంది ఎంత ఉందనేది కాదు, బుర్ర ఎంత ఉందనేది కదా. బుర్ర కావాలి కదా, మనసు కావాలి కదా, మోసం దగ, ఇది చంద్రబాబు నాయుడు విజన్. కొన్ని పరిపాలనాపరమైనటువంటి విజన్ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు నీకు? అడ్మినిస్ట్రేటివ్ విజన్, విజన్ 2020. ఏంటయ్యా మన 2020 అంటే మెకన్సీ చెప్పినటువంటి బుక్లో 2020లో మంది ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా కుదించేయాలి, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా కుదించేయాలి, ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను అమితంగా పెంచాలి, ఇది మన విజన్ 2020. ఇది మన విజన్ 2020 అవునా కాదా? రెండు వేల 1995 నుంచి 2019 దాకా 14 ఏళ్ళు నిరుద్యోగ యువతకి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేశావు? ఏది నీ విజన్? నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పనలో, ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో ఏది నీ విజన్? ఉద్యోగాలు ఓడబిరకాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రోజువారీ కూలీల సంఖ్య ప్రభుత్వంలో పెంచాలి అనేటువంటి దుర్మార్గమైన విజనా కాదా? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నావు. ఓట్లు కావాలి, అధికారం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల మీదేమో ముసలి కన్నీరు, అధికారం ఉంటేమేమో వాళ్ళ మెళ్ళ మీద ఎక్కి తొక్కటం, వాళ్ళని హింసించటం, ఈ రకమైనటువంటి ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకి మెడికల్ ఇన్వాలిడేషన్ కానీ, అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగ కల్పన కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా, లేదా చచ్చిపోతే ఉద్యోగం ఇవ్వకూడదు అనేటువంటి విజన్ ఎవరిది? ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఉద్యోగం ఇవ్వక్కర్లేదు, అసలు మెడికల్ ఇన్వాలిడేషన్ ఫెసిలిటీ అక్కర్లేదు అనేటువంటి విజన్ ఎవరిది? మంద కాదు ఈ దిక్కుమాలిన విజన్. కనీసం పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి విజన్ ఉందా మంది? పరిపాలన వికేంద్రీకరణ విజన్ ఉందా? ఆ విజనం లేదు.